సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద అంశంలోకి తలదూర్చాడు. తెలుగు రాష్ట్రాల్లే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యను ఆధారంగా చేసుకుని ఆర్జీవి ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. పైగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆర్జీవి ఫాదర్స్ డే సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. నిజానికి లాక్డౌన్ రోజుల్లోనే కరోనా పేరుతో సినిమా తీసి వర్మ ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేశారు. తాజాగా అమృత ప్రణయ్ ప్రేమ కథ, ప్రణయ్ హత్య, అమృత తండ్రి మారుతీరావుల కథను ఆధారంగా చేసుకుని సినిమాగా తెరకెక్కించాలని నిర్ణయించారు. ఈ చిత్రానికి మర్డర్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. అంతేకాకుండా కుటుంబ కథా చిత్రం అంటూ క్యాప్షన్ పెట్టారు. మరోవైపు ఆర్జీవి మర్డర్ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్లపై ప్రణయ్ భార్య అమృత తీవ్రంగా స్పందించారు. యథార్థ కథల ఆధారంగా సినిమాలను తెరకించే వర్మ ఈసారి ప్రణయ్ అమృతల ప్రేమ వ్యవహారం, కిరాయి మూకలతో మారుతీరావు చేయించిన పరువు హత్య నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తన కథ ఆధారంగా వర్మ తీస్తున్న మర్డర్ సినిమాపై అమృత భావోద్వేగంగా స్పందించారు. వర్మ విడుదల చేసిన ఫస్ట్ లుక్ చూడగానే తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని అమృత అన్నారు. ప్రేమించిన వ్యక్తికి, కన్న తండ్రికి దూరమైన తన జీవితం తలకిందులైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే తప్ప అంటూ ప్రశ్నించారు. ఈ ఒక్క సంఘటన వల్ల ఎన్నో చీత్కారాలను ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవంతో కాలం వెల్లదీస్తున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ రూపంలో కొత్త సమస్య వచ్చి పడిందని, అయితే దీనిని ఎదుర్కొనేంత శక్తి తనకు లేదని, ఏడ్చేందుకు కూడా కన్నీళ్లు రావడం లేదని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ పోస్టర్ విడుదల చేశారని తెలిసినప్పటి నుంచి భయంతో వణికిపోయినట్లు తెలిపారు. కొడుకుతో కలిసి ఉన్నంతలో ప్రశాంతంగా బతుకుతున్న తన జీవితాన్ని బజారున పెట్టొద్దని వేడుకున్నారు. తమ పేర్లను ఉపయోగించి వర్మ తప్పుడు కథను అమ్ముకోవాలని చూస్తున్నాడని తెలిపారు. మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు వర్మను చూస్తే జాలేస్తుందని చెప్పారు. తన కథ ఆధారంగా సినిమా తీస్తున్న వర్మపై కేసు వేయడం లేదని, ఎందుకంటే నీచ నికృష్ట స్వార్థపూరిత సమాజంలో అతడు కూడా ఒకడేనని అన్నారు. ఎన్నో బాధలు అనుభవించిన తనకు ఇది పెద్ద లెక్కలోకి రాదని చివర్లో రెస్ట్ ఇన్ పీస్ అంటూ అమృత ముగించింది. తాజాగా అమృత చేసిన కామెంట్స్పై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. మర్డర్ సినిమా పోస్టర్స్ చూసి ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని చేసిన వ్యాఖ్యలు అమృతవైనా లేక ఇంకో పనిలేని వాడివైనా నేను చెప్పే సమాధానం ఒక్కటే, నా సినిమా వల్ల అనవసరపు ఆందోళనకు గురవుతున్న వారి పట్ల స్పందించాల్సిన బాధ్యత నాకుంది. మర్డర్ సినిమా అనేది ఎన్నో ఏళ్లుగా సమాజంలో జరుగుతున్న మూల కథను నేపథ్యంగా తీసుకుని నేను రాసుకున్నది. ఇది యథార్థ సంఘటనల ఆధారంగా తీసుకున్నానని క్లెయిమ్ చేశానే తప్ప ఇది నిజమైన స్టోరీ అని ఎక్కడ అనలేదు. ఈ పోస్టర్ తయారీకి స్ఫూర్తిగా నిలిచిన రియల్ ఫోటోలు ఇంటర్నెట్లో విరివిగా లభ్యమవుతున్నాయి. ఎవరేమి అనుకున్నా నా మనసులో ఉన్న కథ వేరు, నా ఆలోచనలతో సినిమా తెరకెక్కించే పూర్తి స్వేచ్ఛ నాకుంది. అదేవిధంగా బాధను అనుభవించిన వారి పట్ల నాకెంతో గౌరవం, సానుభూతి ఉన్నాయని చెప్పుకొచ్చారు. నా సినిమా ఎవరిని అగౌరవపరచదని వర్మ క్లారిటీ ఇచ్చారు.